క్రీస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం వ్యూహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులనుగా చేయను అవును ప్రియ సహోదరి సహోదరులరా క్రీస్తు మనకొరకు చనిపోయినాడు ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాప విమోచన జరుగుచు ఉన్నది ఆయన మన నిమిత్తము తృఢీకరించబడినవాడు మనుషుల వలన విసర్జింపబడిన వ్యసన వ్యసనకాండ్ర గాను వ్యాధిని అనిపించిన వాడిని గాను మనుషుల చూడాలని వాడు గాను ఉండెను ఆయన తృఢీకరించని వాడు కనుక మనము అతన్ని ఎన్నిక చేయలేకపోతేవి నిశ్చయముగా అతడు మన రోగములు భరించను మన వ్యసనలు వహించను ఆయనను మొత్తబడిన వాడిని గాను దేవుని వలన బాధింపబడిని గాను శ్రమనుందిన వాడిని గాను మనం అతను ఎంచితి మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను మన దోషముల బట్టి ఆయన అలగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మన మందరము గొర్రెల వెల్లుతురు తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోమకు తొలగిపోయిను యుహో మన అందర దోషంలో అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నుందినను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదక తీపుడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తించ వారి ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు నిందిను వాడై అతడు కొనుపోబడినో అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడిను సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను ఆయనను అతని తరమవారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అతనిని నలుగుటుకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలగజేసేను అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తినిందెను నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకుల అనేకులను నిర్దోషులుగా చేయను కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదిను మనుషులతో కలిసి అతడు కొలసము విభాగించుకునను ఎలా అనగా మరణము అతడు తన ప్రాణమును దారపోసాను అతి క్రమం చేయవారిలో ఎంచబడిన వాడే ఆయనను అనేకల పాపంలో భరించను తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసాను క్రీస్తు ప్రేమ నోట్లారా ప్రభు మన కొరకు మన పాపలనితో షాపాలని మనం ఇంకా పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు ప్రభువు యొక్క ప్రేమను మనం గుర్తిరుగుదాం ఎవడైనా సరే ఒక మంచివాణి కొరకు ఒక వ్యక్తి చనిపోవడము అరుదు అటువంటి పాపులమైన మనకొరకు ఏసయ్య శిలు మీద తన పరిశుద్ధత్వం కార్చి చనిపోయి తిరిగి నాడు లేచినటువంటి ఆ యొక్క దేవాతి దేవుని మనము సొంత రక్షకునిగా అంగీరి అంగీకరిద్దాము ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క మరణ మరణమును గుర్చిన సువార్తను ఆయన మన కొరకు చేసిన బలయాగమును అందరికీ తెలియచేద్దాం ఇది నిజముగా మనకు శుభ శుక్రవారమే ఎందుకంటే మానవుల అందరి యొక్క పాపములు తీసివేయడానికి ఆ యొక్క దేవాత దేవుడే నరవతారిగా ఈ లోకానికి వచ్చి మనుషుల యొక్క పాపం అందరినీ తీసివేటకు తానే బలిగా తనతో అర్పించుకున్నాడు కాబట్టి నిజంగా మానవులందరికీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుడికి ఇది శుభకరమైనటువంటి సందేశము కాబట్టి ప్రేమ వలరా ప్రతి ఒక్కరికి ప్రభు చేసినటువంటి యొక్క త్యాగాన్ని మరియు ప్రచురిద్దాము అందరి పాపల పరిమింపబడి ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రతి ఒక్క మనుషుడు కూడాను ఆ యొక్క పరులకు పట్టణంలో చేరాలని ప్రభు యొక్క ఆ కోరికను నెరవేర్చడానికి మనవంతు ప్రయాస మనవంతు ప్రయత్నం మనము చేసి ప్రభు సన్నిధిలో సాక్షిగా మనం నిలబడదాం అటు కృప మనందరికి దేవుడును గ్రహించుగాక అమెన్